హిందూ దేవతలలో పరమేశ్వరుడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది కోరిన కోరికలు తీర్చే బోలాశంకరుడిగా ఆయనను కీర్తిస్తూ ఉంటారు పరమ భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఆయనను కొలిస్తే ఎలాంటి వారినైనా అనుగ్రహిస్తారని మహేశ్వరుడిని స్థుతిస్తారు అయితే మహేశ్వరుడిని లింగరూపంలో మాత్రమే కొలుస్తారు మిగిలిన దేవుళ్లకు అర్పించినట్లు తిలకం దిద్దరు ఈ విషయాన్ని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా మిగిలిన దేవతలకు శివుడికి కొన్ని విషయాల్లో చాలా తారతమ్యాలు ఉన్నాయి ఈ తారతమ్యాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శివుడిని ఆరాధించేటప్పుడు ఎప్పటికీ సింధూరం ఇవ్వకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సింధూరము చాలామంది దేవతలకు ఎంతో ప్రియమైనది మహిళలు తమ భర్త ఆయుషుతో పోలుస్తూ ఉంటారు ఇదే సమయంలో శివుడిని డిస్ట్రాయర్ అని కూడా పిలుస్తారు కాబట్టి శివలింగంపై సింధూరాన్ని ఇవ్వరు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారము శివుడికి సింధూరం ఇవ్వటము అశుభంగా పరిగణిస్తారు కాబట్టి పరమేశ్వరుడికి సింధూరం ఎలాంటి పరిస్థితుల్లో సమర్పించకూడదు అలాగే సనాతన ధర్మం ప్రకారము పసుపు చాలా స్వచ్ఛమైన పవిత్రమైనదిగా పరిగణిస్తారు అయితే శివుడికి మాత్రము పసుపును వినియోగించరు శాస్త్రాల ప్రకారము శివలింగము పురుషతత్వానికి చిహ్నము పసుపు మహిళలకు సంబంధించినది శంకరుడికి పసుపు ఇవ్వకపోవటానికి ఇదే కారణము శివారాధనలో కనుక పసుపును ఉపయోగిస్తే అది నిరుపయోగంగా మారుతుంది పైగా ఆ పూజా ఫలాలను కూడా పొందలేరు కనుక ఎలాంటి పరిస్థితుల్లోనూ మర్చిపోయి కూడా శివలింగానికి పసుపును అర్పించకూడదు శంఖంతో శివలింగానికి నీటిని అందించకూడదు ఇది ప్రతి ఆరాధనలోనూ శంఖంతో నీటిని అందించి పూజలు చేస్తూ ఉంటారు కానీ శివారాధనలో మాత్రము శంఖాన్ని ఉపయోగించకూడదు శివపురాణం ప్రకారము శంఖచుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని చేతిలో వధించబడ్డాడు కాబట్టి శివారాధనలో శంఖంతో నీటిని ఇవ్వడం నిషేధింపటమైనది శివలింగంపై తులసిని ఎప్పుడూ వేయకూడదు పురాణాల ప్రకారము జలంధరుడు అనే రాక్షసుడికి అతని భార్య పవిత్రత కారణంగా అమరుడై ఉండే వరాన్ని విష్ణువు ఇస్తాడు అమరుడు కావడంతో అతడు ప్రపంచాన్ని అల్లకల్లోలం సృష్టిస్తాడు ఇలాంటి పరిస్థితిలో విష్ణువు శివుడు అతన్ని చంపడానికి ప్రణాళిక వేస్తారు బృంద తన జలంధ్రుడి మరణం గురించి తెలుసుకొని కోపోద్రక్తురాలిగా మారుతుంది ఈ కోపంలో తులసి ఆకులను శివారాధనలో ఎప్పుడూ వినియోగించకూడదని చెప్పిస్తుంది శివలింగంపై కొబ్బరి నీళ్ళు ఎప్పుడూ పోయకూడదు శివుడిని కొబ్బరికాయతో పూజిస్తారు కానీ కొబ్బరి నీటిని నిషేధించడమైనది శివలింగానికి అందించేది ప్రతిదీ స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి కొబ్బరి నీళ్లను దేవతలకు అర్పించిన తర్వాత వినియోగిస్తారు అందుకే శివలింగం మీద కొబ్బరి నీళ్లు ఇవ్వటం నిషేధించటమైనది అయితే కొబ్బరికాయను శివలింగం ముందు కొట్టవచ్చు ఎరుపు రంగు పూలు శివలింగానికి ఎప్పుడూ ఇవ్వకూడదు వీటిని అర్పించటం వలన పూజాఫలం రాదని నమ్ముతారు శివుడికి తెల్లని పూలు మాత్రమే అర్పించాలి ఇది వారికి త్వరగా సంతోషాన్ని కలిగిస్తుంది అంతేకాకుండా నీలం రంగు లేదా తెలుపు రంగు పూలను ఇవ్వవచ్చు ఈ శివుడికి అపరాజిత చాలా ప్రియమైనదని విశ్వసిస్తారు దాన్ని అందించడం ద్వారా పరమేశ్వరిని అనుగ్రహం తొందరగా పొందవచ్చు